ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూత్రి గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి పూరి ఆలయానికి సంబంధించిన నేల మాలికలు అనే విషయం మనందరం వింటున్నాము దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు పూరి జగన్నాథ స్వామి వారికి సంబంధించిన రత్న భాండాగారం నేల మాలికల తలుపులు తెరిచారు మూడు తలుపులు అని చెప్పి సుమారు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఈ తలుపుల్ని తెరిచినట్టుగా మనం వింటూ ఉన్నాం ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఏంటి గురువుగారు నిజంగా ఈ మొత్తం అసలు ఈ తలుపులు తెరవటానికి కారణం ఏంటి అసలు ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత తెరవాల్సి వచ్చింది దానికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేయండి తప్పకుండా హరే కృష్ణ శ్రీ మహాగణపతి దేవతో వాస్తవానికి నేలమాలికలు అవినే భగవంతునికి సమర్పించిన వంటి గిఫ్ట్స్ అంటే ఎప్పుడైతే కూడా గజపతి మహారాజు కావచ్చు చోళ రాజు కావచ్చు సింగ్ రాజులు కావచ్చు లేదంటే నేపాల్ రాజు వాళ్ళు కావచ్చు ఎవరైనా కూడా ఒక రాజ్యాన్ని వెళ్ళిన తర్వాత గెలుపు చేసిన తర్వాత అక్కడ ఉన్న సంపదను భగవంతులకు ఇవ్వటం అనేది అప్పుడు పురాతనం నుంచి వచ్చే ఒక ఆచారం అయితే ఒకనొక సందర్భంలో గజపతి రాజు అనేసి ఒక రాజు పదహారు ఏనుగుల సంపదని మన పూరి జగన్నాథ్కి అర్పణ చేసినట్టుగా మా పాలి భాషలో రాగి పత్రాలు మన శాసనాల్లో లిఖికబడి ఉంది అంటే టెంపుల్లో ఉంది రికార్డ్స్లో ఉంది సో ఆ సంపాదనలు అలాంటి ఎంతో మహారాజులు ఇంకెందెందరో మహానుభావులు భక్తులు ఇచ్చిన విరామాలు అన్నీ కూడా ఒక సమకూర్చి ఒక ప్లేస్ పెడతారు ఏమండి అది పెట్టినప్పుడు ఏంటంటే ఆ ఒక నేలమాలికలు నిత్యంగా అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వరకు బయట పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు అప్పుడే అప్పుడు వేసిన వంటి లెక్కబెట్టి డెబ్బై రోజులైందట ఆ రోజుల్లో అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో డెబ్బై రోజులు పట్టుకున్న ఎన్ని వజ్రాలు ఉన్నాయి ఎన్ని వెండి ఉన్నాయి స్వామివారి కూడా ఏదైతే ఇప్పుడు ఉన్న వంటి రూపంలో ఉన్న వంటి స్వామిని రూపం కూడా సుభద్ర బలరామ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్న వంటి విగ్రహాలు స్వర్ణతో ఉన్నాయి సో ఆ విగ్రహాలన్నీ కూడాను చక్క చక్క బుద్ధి అంటే అక్కడ ఉన్న గుడి యాజనామ్యం ఎవరైతే చేస్తున్నారో ప్రధాన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేవంటి ఒక కథనం బట్టి అంటే అక్కడ ఉన్న శాసనం బట్టి మనం చెప్తున్నాం ఇప్పుడు నేలమాలికలు అంటే సాధారణంగా మిస్ బిహేవ్ కాకుండా భగవంతునికి ఆ సొమ్ము చెందాలని చెప్పేసి అప్పట్లో వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు తంత్ర సాధన చేసి ఆ ఒక నాగబంధన వేసేవారు అది నాగబంధన ఏంటంటే వాసికి బంధన ఆదిశేషు బంధన ఈ రెండు కూడాను వేసి చక్కగా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఎంతటి ఇంప డోర్స్ ఉన్న అప్పటికి కూడా మీకు ఈ ఒక నాగబంధనం వేసిన తర్వాత అక్కడ వెళ్ళాలంటే భయం పుడుతుంది ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే మనము ఒక రామాయణ కథను తీసుకున్నాం సింపుల్గా రామాయణ కథనంలో ఏం కనపడుతుంది ఎప్పుడైతే కూడాను రామ లక్ష్మణుల సీతాదేవి వాళ్ళు అరణ్యం వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే కూడా ఆ మాయ లేడీ వచ్చినప్పుడు లక్ష్మణ స్వామి వారు లేఖ రాస్తారు దిద్దుతారు అది అందరికి తెలిసిన వంటిదే ఆ ఒక రేడియేషన్లో ఆ అమ్మవారు దాటకూడదు అనేసి ఆయన ఒక పరిణామాలు ఇచ్చారు సో అది ఒకటి అదేంటిది అది కూడా నాగబంధన ఎందుకంటే ఆ లక్ష్మణుడు ఆదిశేషుడు కాబట్టి ఆయన వేసిన వాటి బంధనే అది నాగబంధన అటువంటి ఘోర తపస్సు ఆచరించి అద్భుతమైన వంటి శక్తులు సంపాదించుకున్న వంటి రావణాసుడు రావణ బ్రహ్మ అంటారు వారికి తెలియని విద్య లేదు తెలియని శాస్త్రం లేదు తెలియని ఇది లేదు ప్రతిదిన కూడాను ఆయనకు సొంతం కావాలంటే బాగా పట్టుబట్టి ఆయన తెచ్చుకున్న వంటి ఒక వ్యక్తి అటువంటి మహాన్ బౌడ అని కూడా అనుకోవచ్చు ఆయన ఒక చిన్న పొరపాటులో మరణించక తప్పలేదు అది వేరే విషయం కాబట్టి ఆయన ఎప్పుడైతే కూడా సీతమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మవారిని అపవరించుకోవాలని అడుగు పెట్టడానికి భిక్ష భిక్షాటను వేసుకుని అడుగు పెట్టినప్పుడు రిఫ్లెక్ట్ కొడుతుంది ఈస్ వెరీ పవర్ఫుల్ పర్సన్ మరి ఆ రేఖ దాటేంది పోలేదు ఆయన అక్కడ బంధనం బంధనం ఉంది సో అదే బంధనంతో ఇక్కడ మనకి సెవెన్ లో ఉంటుంది సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ అని ఏడు ఏడు రేస్ ఉన్నది కడపడదు దాని లోపలికి వెళ్ళాలంటే మీరు అడుగు పెట్టలేరు శ్వాస రాదు మీకు స్కిన్ అంతా పాడైపోతుంది మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అనేక రకమైన ఊపిరి కింద మీద హార్ట్కి బాగా స్పీడ్గా కొట్టేసుకుంటుంది అటువంటిది ఏడు పాసనాలతోని ఏడు పాసనం అంటే ఏంటమ్మా విషవాయువు ఓకే విషవాయువుతోని మంత్రంతో తంతంతో అవి బంధన చేసి లాక్ పెట్టేస్తారు సో అది ఎప్పుడైతే కూడా తిరిగి మళ్ళీ సంపద తెరుచుకోవాలి మళ్ళీ మనం లెక్క పెట్టుకోవాలంటే గరుడ శాసనంతో గరుడ మంత్రంతో నలభై ఒక రోజు పాటు కూడా యజ్ఞం చేసి గరుడ మంత్రంతో ఆ ఒక ఆలయాన్ని తెరవబడుతుంది అంటే ప్రశ్న భగవంతుడికి ప్రశ్న ఏదో వేయాలి అంటే అది అది చాలా ఎప్పుడైతే కూడా ఇవన్నీ తీయా తీసేయకముందు తీయక ముందు ఇవంతా కూడా ప్రోగ్రామ్స్ ఎప్పుడైతే కూడా జరగక ముందు ముందు దైవ ప్రశ్న వేస్తారు ఈ ఇప్పుడు మీరు చెప్పిన గరుడ ప్రాసెస్ కంత ముందేనా ఇది ఇవన్నీ కూడా జరగక ముందు ముందు దైవ ప్రశ్న వేస్తారు అంటే ఇప్పుడు స్వామివారి రథయాత్ర ఉత్సవం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు గుండెజీ మాత దగ్గర ఉన్నారాయన ఇప్పుడు నేలమాలికలు తీసేటప్పుడు స్వామివారు లేరు అక్కడ 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 నుండి ఒక పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉన్నారు బట్ అయినప్పటికీ కూడా అక్కడ తీసారు తీసి అంటే అదంతా కూడా ఒక ప్రాసెస్ తో చేస్తారు ఇదంతా ఎప్పుడంటే రాత్రి పన్నెండు ఒంటి గంట అట్లా కూర్చొని తెల్లార్జాను వరకు కూడాను కఠోరమైన వంటి పెళ్లి కాని యువకులు ఉంటారు బ్రహ్మచర్యంతో అలాంటి యువకులను పెట్టి ప్రశ్న వేసి దేవతోని దేవ ప్రశ్న అంటారు దాన్ని ఆ ప్రశ్న వచ్చిందంటేనే గ్రాండ్ వాళ్ళు వస్తుంది కదమ్మాట దాని తక్కువగా వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అంటే ఇప్పుడు ఓపెన్ చేయొచ్చు దాంట్లో దాని ప్రకారమే వెళ్ళాలి ఓకే అప్పుడు ఆయన జగన్నాథ స్వామి వారు పర్మిషన్ ఇచ్చి తర్వాతనే వీళ్ళు అంత ముందు అడుగు పెట్టడము అక్కడ కలస స్థాపన చేయటము గరుడమంత జపాలు చేయటము హోమాలు చేయటము ఆ ప్రాసెస్ అయిన తర్వాత గవర్నమెంట్ వాడు ఎంటర్ అవుతారు అయినప్పటికీ ప్రాణమే కదమ్మా ఎవరికైనా వాళ్ళ స్నాక్స్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఎవరైతే కూడా తాంత్రికుడు అంటే మహానుభావులు అంతా కూడాను ఉన్నారో వాళ్ళని కూడాను వీళ్ళు ఫేమ్లోకి తీసుకురాలేదు వాళ్ళ పేర్లు ఉచ్చరణం కూడా తీసుకురాలేదు వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు తర్వాత కలెక్టర్ వెళ్ళారు అది గుడికి ఎండోమెంట్ మంట ఉన్న వంటి బాబు వెళ్ళారు ముఖ్యమంత్రి వెళ్ళారు అక్కడ కలెక్టర్ దగ్గర ఉండండి చూసుకున్నారు అవన్నీ చూసుకొని లెక్క పెట్టుకొని ఎంత చక్కగా ఉందో అవన్నీ చూడాలి అంటే ఎంత డ్యామేజ్ అయింది ఏం పోయింది పురాణం అన్న పాళి భాషలో ఉన్న వంటి శాసనాలు ఈ రోజులో ఉన్న లేజర్ టెక్నాలజీతోని ఆ ఏ లాంగ్వేజ్ ఉన్నా మనకు రిఫ్ అది మన లాంగ్వేజ్ వచ్చేస్తుంది ఓకే ఇవ్వండి అది పాలి భాష కావచ్చు తుళ్ళు భాష కావచ్చు దానికి రిఫ్లెక్ట్గా మనకి ఇక్కడ రావటం అనేది జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా లెక్కబెట్టి భద్రపరిచి కొత్తగా బాక్సెస్ అన్ని కూడా తయారు చేశారు చక్కగా ఎల్లో రెడ్ కలర్గా లోపలంత బ్రాస్ బ్రాస్ వేసి స్వామివారి అందులో పెట్టి అదే నేరిన బాలగో పెట్టేస్తారు అనేసి వాళ్ళు చెప్పటం మళ్ళీ ఇప్పుడు అసలు తీయటానికి రీజన్ ఏంటి గురువు గారు ఎందుకు తీసారు అసలు ఎవరికి ఉపయోగం తీయడం వల్ల అంటే ఉపయోగము అనేటప్పటికి ఇక్కడ ఏంటి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మనం ఎలా చెక్ చేసుకుంటామో దేవుడు ఒక నాణ్యాలు కూడా మనం చెక్ చేయడం అవసరం పడుతుంది అంటే మనం ఇంత ప్రాసెస్ చేస్తేనే అది తీవటా తీయటానికి భగవంతుడి ఆజ్ఞ లేదే తీయటానికి కుదరనివి వేరే వాళ్ళు దాన్ని తీయటానికి ఆస్కారం లేదు కదా వేరే వాళ్ళు తీయటానికి ఆస్కారం ఉండదు కాకపోతే ఏంటంటే అక్కడ వాటర్ లీకేజెస్ కానీ ఇంకేదైనా మట్టి కూడిపోవడం కానీ అక్కడ ఉన్నవంటి వాటి స్వామివారి అలంకారానికి ఉత్సవానికి ఉపయోగించే వంటి ఆభరణాలు ఏదైనా కూడా డ్యామేజ్ అయి ఉంటుందేమో అని చెప్పి అది రీ తీయటమే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు అక్కడ అది కేవలం భగవంతునికి సంబంధించిన అంటే కొంతమంది టాపిక్స్ ఏంటంటే ఆ నగలాన్ని తీసిపోయి స్వామివారికి కూడా ఇప్పుడు ఉపయోగిస్తారా మళ్ళీ ఇంతకాలం తర్వాత పంచి పెడతారా పంచి పెట్టరు స్వామివారికి సుభద్ర ఉంది బలరామ్ ఉన్నారు కాబట్టి కృష్ణ పరమాత్మునికి ఉపయోగించే ఉంటుంది హై సెక్యూరిటీ కమిటీతో కూడా అన్ని కూడా జరగబడుతుంది అయితే ఆ ఆలయంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అన్ని బాగుంటే మరమ్మత్తు చేసి మరి అదే ప్రదేశంలో సేమ్ అదే ప్రాసెస్ తోని స్వామివారి ఒక నేలమాలికను ముయటం అనేది జరుగుతుంది అద్భుతమైన అంటే అనంత స్వామి కానీ అతీతమైన సంపదలు ఉండటం జగన్నాథ జగన్నాథ ఎందుకంటే ఇప్పుడు ఒక తులము డెబ్బై వేలు ఉంది అవును ఏమండి అప్పటికన్నా ఇప్పుడు లెక్క పెట్టుకుంటే అది మరి ఇంకా అయినట్టు కదా కాబట్టి ఆ భూములు కావచ్చు అక్కడ ఉన్న నేలమాలికలు కావచ్చు స్వామివారికి అరవై వేల ఎకరాల భూమి ఉంది పూరి జగన్నాథ్కి ఎక్కడ పోయినాయి అది అవన్నీ కావాలి కదా మరి ఆ సంపద ఆ రోజు రాజులు ఇచ్చేవాళ్ళు జీర్ణోదయానికి ఆలయానికి ఇచ్చేవాళ్ళు మనం ఎట్ైతే బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని స్కూల్స్ ఫీజుకి ట్యూషన్ ఫీజ్కి దానికి దీనికి ఇస్తామో స్వామివారికి నిత్య దీప నైవేద్యం అయ్యడానికి అక్కడ ఉన్న వంటి భాండారం భోజనం అన్నదానానికి కార్యక్రమానికి అన్నిటి కూడా కావాలి కదా సో కాబట్టి ఇటువంటిది ఎప్పుడైనా కూడా ఆపద వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆచార్యులు ఆ ఒక వస్తువులను తీసుకొని స్వామివారికి ప్రార్థించి చేస్తారు ఓకే అయితే గురుగారు మొత్తం పసిడితో చేసిన బంగారపు విగ్రహాలే కూడా ఉన్నాయి నేలమాలికల్లో అని చెప్పి చెప్తున్నారు కదా అది నిజమేనా గురుగారు హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్యూర్ అంటే అప్పుడు తక్కువనే గతమా అంటే బంగారు ప్లేట్లను తినేవాళ్ళు బంగారు గ్లాసులను తాగేవాళ్ళు బంగారు మంచంలో ఉండేవాళ్ళు కాబట్టి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి బంగారంతో అంటే ఇంకా మెరుగైన బంగారంతో మీరు అదే మీరు అనంత పద్మనాభ స్వామి కూడా నువ్వు ద్వారం చేసినప్పుడు ఆయన ఆదిశేషు పైన పడుకున్న ఫుల్ వజ్రాలతో స్వామివారి బంగారం దాదాపు ఎనిమిది వందల క్వింటల్ అది ఒక రాజు గిఫ్ట్ గా ఇచ్చారు అది అది వేరే విషయం సో ఇక్కడ కూడా అట్లాగే స్వామి పసిడితోని తయారు చేసినటువంటి విగ్రహాలు చక్కగా ఉన్నాయి ఇంకా అలాంటివి ఎన్నో విగ్రహాలు నేలమాలికల్లో ఉన్నాయి అక్కడ నుండి నిషా గణపతి అనే ఒకటి ఉంటుంది ఆ నేలమాలిక కూడా ఈ నిషా గణపతి కావాలి అక్కడ ఉన్న ప్రధాన అర్చకుడు నిన్న లైవ్ టీవీలో ప్రత్యేకంగా ఆయన చెప్పడం ఏంటంటే నిషా గణపతి ద్వారా వెనక నుంచి తొమ్మిది స్వరంగాలు ఉన్నాయట ఆ తొమ్మిది సొరంగాల్లో కూడా ఇప్పుడు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశోధిస్తారు ఆక్సిజన్స్ పెట్టుకొని అంతా చూసుకొని అక్కడ చూస్తారు ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి అనేసి పరిశోధిస్తారు అంటే ఈ నలభై ఆరు సంవత్సరాల వరకు తెరవలేదు కాబట్టి ఇప్పుడు ఉన్నవంటి గవర్నమెంట్ తీస్తుంది పూర్వం గవర్నమెంట్ ఏం చేసింది ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నవన్నీ తీసి లెక్క పెడుతుంది ఇప్పుడు చాలా వరకు ఇలాంటివి ఓపెన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి ఒకరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఉంటాం కదా గురువుగారు అంటే అలా జరిగే అవకాశాలు జరిగిన సూచనలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడైతే మనకు ఎటువంటి న్యూస్ అయితే అందలేదు వారు మనసులో కలు విషయం ఉండకూడదు కలు లేకుండా వాడు చేస్తే ఎటువంటి ప్రమాదం జరగదు ఏదే మాత్రమైన కలు విషయం ఉందంటే మాత్రం ఎవరి గెట్ పనిష్ ఇమీడియట్లీ ఎందుకంటే భగవంతుడు సొమ్ము పరమాత్మునికి అర్పణ చేయటం అనేది చాలా ఉత్తమమైన వంటి ప్రక్రియ ఇంకా అది అలా ఉండిపోవాల్సిందేనా ఎప్పటికీ ఎందుకంటే స్వామి కార్యాలు కాబట్టి స్వామికి ఉపయోగిస్తారు తర్వాత ట్రస్ట్ వాళ్ళంతా ఏం నిర్ణయిస్తారో తెలీదు ఆ ట్రస్ట్ వాళ్ళ తర్వాత దాన్ని ఏ ఏ భాగంతో ఉపయోగపడతారు అంటే దాని గవర్నమెంట్ దానికి కరిగింది అంటే అక్కడ కూడా వాళ్ళు కూడా వెళ్ళారంటే డైమండ్ లెక్క పెట్టే వాళ్ళు కానీ ఆ ఒక గోల్డ్ని చూసే కానీ అది ఎన్ని క్యారెట్లో ఉంది ఎంత ఉంది ఏముంది అని చూసి చూడడానికి కూడా వెళ్ళారు దాని అంత కూడా అమౌంట్ రూపంగా మార్చి ఇంకేమైనా మెరుగైన పని చేయడానికి చేయడానికి సిద్ధపడవచ్చు అంటే సుమారుగా ఎంత ఉండే అవకాశం ఉంది అంచనా ఏమైనా ఉందా గురువు అంచనా మనము సముద్రం అంతం ఎక్కడ వరకు అని చెప్పలేము చెప్పలేము అలాగే అంతటి సంపద ఉంది ఆయన ప్రజానాయకుడు ప్రజాపతి ప్రజాకులకే అధిపతి అయిన వంటి పూరి జగన్నాథ స్వామి ప్ర విశ్వ వ్యాప్తముగా కూడా ఇస్కాన్స్ టెంపుల్స్ పెట్టుకొని చక్కగా హరే రామ హరే కృష్ణ అని చెప్తూ రంగరంగ వైభవంగా ముందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు కలియుగంలో ఆ పూరి జగన్నాథుడు మనం కాపాడతారంట అంటే ఆయన హాట్ లివింగ్ ఇంకా ఉంది కాబట్టి అంత అద్భుతమైన అంటే ఒక వైబ్రేషన్స్ మంచి విషయాలు తెలియజేశారు గురువుగారు నమస్కారం నమస్తే